జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా వారు ఇప్పుడే మాట్లాడుతూ విశాఖపట్నం జరిగే స్టీల్ ఉద్యమానికి మేము సంఘీభావం ప్రకటిస్తాం అవసరమైతే అక్కడ కూడా వెళ్ళొస్తా అనిపిస్తా అని చెప్పారు నేను స్వాగతిస్తున్నాను నిజమే పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి ఆ విశాఖపట్నం స్టీల్ కానీ మాయమైతే దాంతోపాటు ఖమ్మం జిల్లాలో ఉంటే దాని మైన్స్ కూడా మాయమైపోతాయి ఇంతేకాదు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంత పోరాటం సాగించామో దాదాపు 1500 మంది విద్యార్థి యువకులను పోగొట్టుకున్నాము అంత సాధన ద్వారా జరిగినటువంటి పోరాటంతో తెలంగాణ వచ్చింది అదే పట్టుదలతోటి ప్రత్యేక విశాఖకు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం మారుబోగింది ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కూడా తెలంగాణ ప్రాంతం దానిలో ఉంది పోరాటం సాగించారు 32 మంది విద్యార్థులు పోగొట్టుకున్నాము అంత కష్టపడి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ను అన్యాయంగా మోడీ దీన్ని నరకాలని ప్రయత్నిస్తున్నాడు ఇది ఒక విధంగా చెప్పాలంటే పరశురాముడు ఏ విధంగా అయితే పరిగెడుతూ నరుక్కుంటూ వచ్చాడు మోడీ కూడా పరశురాముడు అవతారం ఎత్తి ఈ పబ్లిక్ సెక్టర్స్ నరికేస్తా వస్తున్నాడు దీన్ని మనం కాపాడుకోవాల్సి వస్తుంది ఈరోజు విశాఖ స్టీల్ అనుకుంటే రేపు ఖమ్మం తెలంగాణకు వస్తారు సింగళని నమ్ముతారు అన్నీ ప్రారంభించబడతారు మీకేం సంబంధం అంటారు సరే ముఖ్యమంత్రి మీకేం సంబంధం లేదు మేము చేసుకుంటాం పొమ్మని చెప్పి ఒక ధీమా వ్యక్తపరిస్తే మరి ఫెడరల్ సిస్టమా కాదా ఇది ఇది ఫెడరల్ సిస్టమే దెబ్బ చేయడం ప్రమాదం ఉంది కాబట్టి తక్షణం టీఆర్ఎస్ కూడా కదిలి ఒక ఉత్తరం రాయడమే కాకుండా ఇది మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కలిసి ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తే అన్ని రాజకీయ పార్టీలు కలుస్తాం ఒక ఐక్యపక్షం కలుపుతాం తెలంగాణ ఆంధ్రాలో ఉంటున్న ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఐక్యంగా నిలబడితే మోడీ ఎట్ట చేస్తాడో చూద్దాం ఈ పబ్లిక్ సెక్టర్ ఎట్ట అమ్ముతాడో చూద్దాం జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.